ఐదు రోజుల కస్టడీ పొడిగింపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో నిందితుడైన ఆఫ్తాబ్ అమీన్ పొనావాలాకు నార్కో పరీక్షలు నిర్వహించడానికి గురువారం ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే విశాఖ విజయవాడలో నిక్సీ కేంద్రాలు ఇకపై రాష్ట్రంలో ఇంటర్నెట్ దూకుడు రాష్ట్రంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగ నేపథ్యంలో అంతరాయ సమస్యలు అధిగమించేందుకు ఎక్స్ఛేంజీలను విశాఖతో పాటు విజయవాడలోనే ఏర్పాటు చేయాలని నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది ఇంటర్నెట్ అందించే సర్వీస్ ప్రొవైడర్లు ఎక్కువగా ముంబై చెన్నై హైదరాబాద్ నగరాల్లో ఉన్నాయి విశాఖ విజయవాడ కేంద్రంగా నిక్సి కేంద్రాలు ఏర్పాటైతే ఐటీ పరిశ్రమలు తమ ఉత్పత్తులు దూకుడు పెంచేందుకు అవకాశాలు మెరుగుపడుతున్నాయన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే తప్పు చేయకపోతే భయం ఎందుకు రాజకీయ వైరుధ్యం ఉంటే విచారణ చేయకూడదు విచారణ అన్ని వెలుగులోకి వస్తే సమీక్షించకూడదంటే తప్పు జరిగినట్టు అంగీకరించినట్టే పాలనలో దురుద్దేశం ఉన్నప్పుడు విచారణ జరగాలి కదా వరరామాయ్య న్యాయవాదిని నిలదీసిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు పూర్తి తీర్పు రిజర్వ్ ఎలాంటి తప్పు చేయకుండా పారదర్శకంగా ఉన్నప్పుడు సిట్ దర్యాప్తుకు ఎందుకు భయపడుతున్నారు టీడీపీ నేత వల్లరామయ్య తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది అవినీతి దురుద్దేశం ఉన్నప్పుడు ఎందుకు విచారించకూడదని ప్రశ్నించింది ఒక ప్రభుత్వ ఆయాంలో అవినీతి జరిగిందని భావించి తర్వాత ప్రభుత్వం వాటిని సమీక్షించకూడదంటే తప్పు జరిగినట్టు వంద శాతం అంగీకరించినట్టే ఇమ్యూనిటీ ఇచ్చినట్టే కదా అని వ్యాఖ్యానించింది ఇలా సమీక్షించడం ప్రజా ప్రయోజనానికి వ్యతిరేకమని ప్రశ్నించింది రాజకీయ వైరుధ్యం ఉంటే విచారణ చేయకూడదని నిలదీసింది పాలనలో దురుద్దేశం ఉన్నప్పుడు విచారణ జరగాలి కదా శాశ్వతంగా తప్పించుకోలేరు కదా అని వ్యాఖ్యానించింది సిబిఐ విచారణకు స్వీకరించలేదన్న కారణంతో తప్పు ఏమీ జరగట్లేదని ఎలా భావించాలని ప్రశ్నించింది గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధాన నిర్ణయాలు అమరావతి భూసేకరణ ఫైబర్ నెట్ తదితర అంశాలపై ఏర్పాటైన సిద్ధర్యాప్తు నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ షా జస్టిస్ ఎంఎం సుందరేషులతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు ఇంకోవైపు సిట్టింగ్ జడ్